నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రపంచంలోని ప్రప్రథమ వాణిజ్య అంతరిక్ష విమానం త్వరలో సిద్ధం కాబోతుంది. సిఆర్సీ డ్రీమ్ చేసర్ DC-100 నాసాలోని కెనడీ స్పేస్ సెంటర్ కు చేరుకుంది. ఈ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఐఏఎస్ కు ఇక్కడ చివరి పరీక్షలు జరుపుతారు. దీన్ని భూమి నుంచి అంతరిక్షంలోకి కార్గోలా ఉపయోగిస్తారు. దీని పొడవు 30 అడుగులు, వెడల్పు 15 అడుగులు ఉంది. ఇది 7,000 పౌండ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. నాసా తెలిపిన ప్రకారం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చాక మార్పులు చేర్పులు చేసి దీనిని మళ్లీ ఉపయోగించవచ్చు. కనీసం 7 సార్లు దీనిని ఉపయోగించవచ్చని నాసా భావిస్తోంది. దీనిలో 7,800 పౌండ్ల ఫుడ్, వాటర్తో పాటు కక్షలో తిరుగుతున్న ల్యాబొరేటరీలో సైన్స్ ప్రయోగాలు కూడా చేయవచ్చని నాసా చెబుతోంది. ప్రీలాంచ్ ప్రిపరేషన్లో ధ్వని, విద్యుదయస్కాంత జోక్యం, అనుకూలత పరీక్ష, విమానం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టంపై ఓహియోలోని సండస్కీలోని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ల్యాబ్లో అన్ని పరీక్షలు నిర్వహించారు. లాంచ్కి ముందు నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను పూర్తి చేస్తున్నారు. అయితే ప్రయాణ తేదీని మాత్రం ప్రకటించలేదు. అంతరిక్షంలోకి వెళ్లిన 45 రోజుల తర్వాత ఇది ఫ్లోరిడాకు చేరుతుంది. రానున్న రోజుల్లో ఈ టూరిజం 75 రోజులకు పొడిగించనున్నారు. 11,500 పౌండ్ల కార్గోని తీసుకెళ్తారు. సియర్రా స్పేస్ సెంటర్ను కేవలం అంతరిక్ష టూరిస్టుల కోసమే ఏర్పాటు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్, అన్బ్లూ ఆరిజన్లు కూడా తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. తద్వారా వ్యోమగాములను, పౌరులను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలవు.